బ్యాక్ నుంచి చూస్తేనే బాలీవుడ్లో ఉంటే, ఫ్రంట్ నుంచి చూస్తే హాలీవుడ్డే. ఎవరు లేరు? ఓకే అయితే ఇవ్వు ఇవ్వు, టూ టికెట్స్ ఇవ్వు, టూ టికెట్స్ ఇవ్వు, అర్జెంట్ అర్జెంట్ ఇవ్వు ఇవ్వు. నీతో అందరూ తగలే అది ఇంకా నడుగుతా భయ్యా. అయ్యా ఒక్క పదం ఆంగ్లీని వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా. అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల యూత్ మాడి మస అయిపోతున్నారు. అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్స్ ఏ పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. ఇంకా అసలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా? సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. నీ భుజం చేయొచ్చా? సినిమాలో లిప్కిస్లు ఏంటి? మూతిలో మూతి పెట్టుకోవడం కూడా యాక్టింగేనా? అది తప్పు. నేను ఒక్కసారి మూతి పెట్టుకోవచ్చా? Hey, somebody! Hey! Hey, my dear friends! You don't want it, huh? Hello! Namaste, namaste! Hello? My cinema, no? ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా బాహుబలికి రికార్డు తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ, మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉంటే ఇంతకుంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇస్తాను. ఎవడున్నారు ఇక్కడ? టచ్అప్ సార్. సార్ సార్ సార్, సినిమా ఓవర్సీస్ రికార్డు భద్ర కొడుతున్నాను సార్. ఓవర్ సీట్ లో కూడా ఓవర్ స్పీడ్ దూసుకుపోతుంది. సార్ సార్ సార్, మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్. చెప్పిస్తా చెప్పిస్తా, కూర్చోండి కూర్చోండి, ఊరుకండి. ఏ బడీగార్డ్స్, ఏ ఏ కూర్చోండి కూర్చోండి కూర్చో. ఒక్క డైలాగ్ తప్పదంటావా? తప్ప సార్. చూడండి, మీకు విషయం చెప్తామని వచ్చాను. నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? మాదాపూర్ మాదాపూర్ మాదాపూర్. దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇగో మా హీరోయిన్ మాట్లాడతారు డార్లింగ్. అందరికి నమస్కారం, ఎలా ఉన్నారు? నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ కి, ప్రొడ్యూసర్ సార్ కి, ఇంకా మేకప్ సార్ కి, అందరి పేర్లు చెప్పు, వాచ్మెన్ కూడా చెప్పు, నాకు కూడా చెప్పు, ఆడియన్స్ సార్ కి థాంక్ యూ. ఇది టూ మచ్. నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. సో నీకు బయట మార్కెట్ లేదనమాట. హలో, మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? చెప్తే అర్థం కావట్లేదా? అరే, ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా? పార్కుల్లో మీరే, పబ్బుల్లో మీరే, బజార్లో మీరే, బస్ స్టాప్లో మీరే, చివరికి చిల్డ్రన్ పార్క్లను కూడా వదలరా? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానా? పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చచా, మైండ్ యువర్ లాంగ్వేజ్, జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. లవర్స్ పార్క్లు ఉంటాయి, వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో. అటు చూడు, వాణ్ణి చూడు. ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా? ఎజూ పార్క్ వేస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా వైపే వేలు చూపించి మాట్లాడతావా? నేనెవరో తెలుసా అసలు? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరు? వాడి అక్కని. వాడి ఒకే ఒక అక్కని. దిస్ ఇస్ చీటింగ్. దిస్ ఇస్ చీటింగ్. ఒరే అభి, మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా, ఆంటీ నచ్చిందా? కొత్త ఆంటీనా? అయ్యో, కొత్త ఆంటీ అనుకో, మళ్ళీ పాత ఆంటీ ఎవరైనా గొడవపడుతుంది. లెట్స్ గో. దా, మనం కూల్ డ్రింక్ తాగాం. ఓకే.
అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం. మీ డాడీ అక్సెప్ట్ చేయరా? స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి, బాగా హైపర్. మన ఆన్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంతెందుకు, మా ఇద్దరిని తీసుకో. మేమిద్దరం ఎలా ఉన్నామంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు? అదే, ఎలా ఉంటారు? మా నాన్న మొత్తం తందే పైసే ఉండాలనుకుంటాడు. పైగా పెత్రం అంతా తందే ఉండాలంటాడు. అరే, మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు. మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది? అంతెందుకు, నా విషయమే తీసుకో. 4 ఏళ్ళ క్రితం పెళ్ళైంది, లవ్ మ్యారేజ్. తన డాక్టర్, వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, డాడీని కన్విన్స్ చేయడానికి 2 ఇయర్స్ పట్టింది. అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి. నాన్న, అక్కడ అక్క పరిస్థితి ఏం బాగలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యేలా బారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంటున్నా. కొట్టడం ఏంటి, కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాడ్రా. అక్క, చెప్పరా. నీ 2 ఏళ్ళ కల నెరవేరబోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తా, నువ్వు అక్కడ బావన ప్రిపేర్ చేయి, సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భావసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే. What is this? It's embarrassing. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగబోదు. పచ్చి తాగబోదు. What is this nonsense? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. Come again? అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. How can I? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్లా? కానీ తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి తాగి అలా చేస్తాడు. స్లో స్లో స్లో, యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. యు ఇడియట్, ఇర్రెస్పాన్సిబుల్. తెలుగులో తిట్టండి. ఐ డోంట్ నో. దొంగ ముండా అని తిట్టండి. దొంగ ముండా? మీ వల్ల కాదు. ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్తాను దేనికి రా? కొట్టడానికి రా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి చేయడానికి? చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. తప్పు బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. నాన్న, మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువ అయితే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం. మరి టూరిస్ట్ కేర్లో ఉంది కదా. ఇది నాకు ముద్దిస్తారా? అమ్మా, ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ ఎ కిస్ బట్ వితౌట్ ఎ మిస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది, రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ప్రోలో మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి అంటే? మహేష్ అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ ఎ కిస్ ప్లీజ్. కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే, 1 మినిట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్.
ఒరే అభి, మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట, వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. ఏయ్, అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది ఉంటే చంపేస్తే. బా, అదేరా కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, అదే డ్రామాలు ఎందుకు? మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 మినిట్స్ తో కాల్ చేస్తాను. 10 మినిట్స్ కాకపోతే 10 డేస్ తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. హే, మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. ఒక అర్జెంట్ గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే, డన్. సారీ మహేష్. ఇంకెంతసేపు ఓలో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తుంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి, ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? లిఫ్ట్ లిప్పా, నీ పిలివి తాకే పదవి నాకు ఇస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా. నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి, రేపు చెప్తా నీ పని. కొరుకుందా. ఇంకో ఆ చిట్టాల ఎందుకు అవుతుందో తెలుసా? ఎంతసేపు నా నావెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకుని. అబ్బా, నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు, గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో? హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడ ఉన్నావు? ఏ కలర్ డ్రెస్? నీది బ్రౌనా? బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కాదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ, పింకీ, పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? ఏయ్ బ్లూ కదా? ఎస్. నాకు తెలుసు బ్లూగా. బ్లూయే వస్తున్నా. ఏంటి బ్లూ కాదా? ఈ అమ్మాయి అంత బాగాలేదులే. చూశాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తుందా అసలు? మావిడ దేవత చాలా బాగా చూసుకుంటుంది. ఇంక ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టేనా? కమ్, చెప్పారా? అది అందనుకున్న పవర్. అదే అమ్మాయి అందంగా ఉండుంటే స్లో మోషన్లో హగ్ చేసుకుని గంట సేపు గాలిలో తిప్పేవాడు. ఇంక మా బావ అమ్మాయి కాల్ చేయడు కదా? అమ్మాయికే కాదు, లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు. అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. అయినట్టే కానీ బాగా డిప్రెషన్లో ఉంటాడు. ఒక 2 డేస్ ఏ ప్లగ్లో ఏర్పెట్టకుండా చూసుకో, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది.